హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపుతో సర్కారు తీవ్ర ఆలోచనలో పడింది. ఈటలపై దళిత బంధు అస్త్రాన్ని ప్రయోగించినా అది వర్కౌట్ కాకపోవడం, పైగా బెడిసి కొట్టడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై కేసీఆర్ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సంచలన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హుజూరాబాద్లో ఈటల గెలుపుతో ప్రభుత్వంలో సమీకరణాలు మారబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇద్దరిపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న మంత్రి ఎర్రబెల్లి, అలాగే తమ చేష్టలతో సర్కార్కు ఇబ్బందికరంగా పరిణమించిన మరో మంత్రి చామకూర మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వారి ప్లేస్లో మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.